Hi friends, welcome to my channel. నేను ఈ రోజు దోసకాయ చింతపండుతో పచ్చడి ముక్కలు చేస్తున్నాను. చేసే విధానం ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని వెల్లిపాయలు ఇందులో మిక్సీలో వేసుకోవాలండి. కొన్ని తాలింపులు వేయాలి. నాలుగు వెల్లిపాయలు వీటిలో వేస్తున్నా. జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇప్పుడు చింతపండు, మనం నానబెట్టుకున్న చింతపండు అండి. మనం పులుపు తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకోవాలి. ఇవి ఒకసారి గ్రైండ్ చేశాక ఇలా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఒకసారి ఆన్ చేయాలి. ఇది కూడా వేసి అయితే ఈ దోసకాయ ముక్కలు కొంచెము పొట్టు తీయకుండా కొన్ని చేశాను. పొట్టు తీసి కొన్ని చేశామండి ముక్కల్ని. ఇవన్నీ ఒకసారి మిక్సీ వేసుకున్నాక ఈ దోసకాయ ముక్కలు కూడా వేసి మళ్ళీ ఒకసారి జస్ట్ ఒక సెకండ్ అలా ఆనిస్తే సరిపోతుంది, లేదంటే మళ్ళీ గుజ్జు అయిపోతాయి. ఈ ముక్కలేమో మనం పోపులు వేసుకున్నప్పుడు చింతపండు గుజ్జు పోపులు వేసాక ఇవి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేద్దాం. అలా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు వేసుకోవాలి. పోపు గింజలు, కరేపాకు, కొంచెం పసుపు, మళ్ళీ పచ్చిమిర్చితో పాటు మనం పసుపు వేసి చేస్తే నల్లబడదు, లేకుంటే పచ్చిమిర్చి పేస్ట్ నల్లబడిపోయింది ఏమి. సరే, వెల్లిపాయలు, దంచిపెట్టుకున్న వెల్లిపాయలు, తర్వాత ఇవి వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న చింతపండు పేస్ట్, పేస్ట్ అంత వేసి బాగా కలపాలండి. ఇప్పుడు ఉన్న సాల్ట్, కొంచెం జీలకర్ర ఇలా మ్యాష్ చేసేస్తే చాలా బాగుంటుంది. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. కొంచెం పచ్చి వాసన పోతుంది కదా, అప్పుడు బాగుంటుంది. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఈ చింతపండు 2 మినిట్స్ వేయించాలండి. చాలా చాలా బాగుంటుంది. చల్లగా ఉన్నప్పుడు వాతావరణము ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా వేసుకుని వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే సూపర్ అసలు. ఇంకా నాకు దోసకాయ ముక్కలు వేసేసుకుని అంతే, చట్నీ రెడీ. ఎంత సింపుల్, చాలా 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 ఈజీ చట్నీ, తొందరగా వేసుకోవచ్చు కూడాను. చింతపండు అట్లా తొందరగా కావాలనుకున్నప్పుడు వేడి నీళ్ళలో పెట్టేస్తే తొందరగా నానిపోద్ది. ఈ దోసకాయ చట్నీని సేమ్ ఇలానే చింతపండు పేస్ట్ చేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని గింజలు తీసేసి తురిమేసి పెడితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తినలేని వాళ్ళు వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. దోసకాయ పచ్చడి అయ్యో తిన 3 డేస్ వరకు ఉంటుందండి. మంచిగా వేయించుకోవాలి, తడి తగలకుండా మనం వాడుకుంటే 3 డేస్ వరకే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడచ్చు. మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ కొట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.